ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ్ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతి లేని పత్తి విత్తనాలపై ఉట్నూరు డీఎస్పీ ఉదయరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ వచ్చేది ఖరీఫ్ సీజన్లో అక్రమంగా అనుమతి లేని అద్య టెర్రర్ బీటి పత్తి విత్తనాలను రైతులకు విక్రయిస్తున్న ఫెర్టిలైజర్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు సోదాలు నిర్వహించామని తెలిపారు. అందులో గుడిహత్నూర్ మండలంలోని రెండు ఫెర్టిలైజర్ షాపులు, ఇచ్చోడ మండల కేంద్రంలో మూడు ఫెర్టిలైజర్ షాపుల్లో మొత్తం ప్యాకెట్స్ 3136 దాదాపు వీటి విలువ 24 లక్షల రూపాయల విలువ గల అనుమతి లేని పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ షాపుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏవైతే లైసెన్స్ లేకుండా సేల్ చేసే సీడ్స్ కానివ్వండి, రైతులకు వెళ్ళకూడదు. రైతులకు నాణ్యమైన విత్తనాలు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ క్లోజ్గా వర్క్ చేయాలని టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది మండల్ వైజ్ కానివ్వండి, సర్కిల్ వైజ్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ. సో వాటికి సంబంధించి ఉట్నూరు సబ్ డివిజన్లో అండి, ఇచ్చోడ సర్కిల్లో, ఇచ్చోడ పిఎస్ లిమిట్స్లో ఒక 3 కేసెస్, గుడిహట్నూరు పిఎస్ లిమిట్స్లో ఒక 2 కేసెస్, టోటల్ 5 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 5 కేసెస్ కూడా ఫస్ట్ వచ్చేసి వాసవి ట్రేడర్స్ అండి, ఇచ్చోడ టౌన్లో 953 ప్యాకెట్స్ వర్త్ 7,30,951 రూపీస్. సహారా అగ్రో ఏజెన్సీ సెకండ్ కేస్, 94 ప్యాకెట్స్ 72,000 వర్త్ సీడ్స్ అండి. అలాగే థర్డ్ కేస్ వచ్చేసి రంజిత్ ట్రేడర్స్ మీద 1,990 ప్యాకెట్స్, వాల్యూ వచ్చేసి 15,26,330 రూపీస్. ఇలా 3 కేసెస్ ఇచ్చోడ పిఎస్ లిమిట్స్లో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా టెర్రా సీడ్స్ సంబంధించి. ఈ టెర్రా సీడ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, వాళ్ళకి పర్మిషన్ ఉంది టొమాటో సీడ్స్ ఒకటి ప్రొడ్యూస్ చేయడానికి, కాటన్ సీడ్స్ చేయడానికి లేదు. అది ఫేక్ అప్రూవల్ చూపించి డీలర్స్కి సేల్ చేయడం జరుగుతుంది. డీలర్స్ కూడా వాటిని రైతులకు అమ్మడం జరుగుతుంది. ఇది అనాథరైజ్ సేల్ కిందకే వస్తుంది. వీటిని స్పురియా సీడ్స్ కిందకే కన్సిడర్ చేయమని మాకు పై నుంచి కూడా ఆర్డర్స్ వచ్చినాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా. సో ఈ అన్ని అమౌంట్స్ కలిపి అలానే గుడిహట్నూరులో 2 కేసెస్ చేశామండి, శివసాయి అండ్ సాయి కృష్ణ ట్రేడర్స్ మీద. రెండు కలిపి అప్రాక్సిమేట్లీ 80,000 వర్త్ ప్రాపర్టీ అది కూడా. సో ఆన్ ఏ హోల్ 19 లాక్స్ వర్త్ స్పురియా సీడ్స్ ఈ 5 కేసెస్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా నేను రైతులకి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ఒకటి డీలర్స్కి విజ్ఞప్తి ఏంటి అంటే, వాళ్ళు సేల్ చేసే ఏ ప్రోడక్ట్ అయినా కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ కాకుండా ఆ కంపెనీకి ఏ సీడ్స్ అమ్మడానికి లైసెన్స్ ఉందో వాళ్ళు మాన్యువల్గా చెక్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఒక డీలర్ దగ్గర ఒక 30 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాటన్ సీడ్స్ ఉండొచ్చు, ఆ 30 డిఫరెంట్ కంపెనీస్వి కూడా ఒరిజినల్ లైసెన్స్ వాళ్ళకి ఉందా లేదా, వాళ్ళకి ఏ సీడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి లైసెన్స్ ఉంది, ఇవన్నీ చూసుకుంటే తప్ప వాళ్ళు సేఫ్ ఉండరు. ఒకవేళ అది తెలియకుండా ఇగ్నోరెన్స్లో అమ్మితే అది నేరం కిందకే పరిగణించబడుతుంది. దానికి సంబంధించి టెర్రా ప్రోడక్ట్స్ మీద ఈ 5 కేసెస్ రిజిస్టర్ చేసామండి. ఆల్మోస్ట్ 23,29,379 వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. వీటి మీద చట్ట ప్రకారం కేసెస్ కూడా చేస్తాము. అలాగే రైతులకి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, మా దృష్టికి వచ్చింది ఈ అనాథరైజ్డ్ డీలర్స్ అంటే ఊరికొచ్చి అమ్మే వాళ్ళ దగ్గర అలా ఇన్ఫార్మల్గా తీసుకుంటే వాళ్ళకి బిల్స్ ఇవ్వరు. వాళ్ళు బిల్స్ ఇవ్వనంత వరకు వాళ్ళ క్రాప్ ఫెయిల్ అయినా కూడా వాళ్ళకి అడిగే హక్కు ఉండదు. సో దయచేసి రైతులకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రతి ఒక్కరు ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర కొనాలి. డీలర్స్ కూడా వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ని వెరిఫై చేసి కాటన్ సీడ్స్, అది ఏ సీడ్ అయినా కానివ్వండి, ఆ స్పెసిఫిక్ కంపెనీకి ఆ సీడ్ అమ్మే లైసెన్స్ ఉందా లేదా చెక్ చేసుకొని వాళ్ళ షాప్స్లో సేల్ చేయాల్సి ఉంటుంది. మాకు తెలియదు అని చెప్తే చట్టము చట్టం కింద నేరమే అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఇది యాక్చువల్లీ ఫ్యూ డేస్ బ్యాక్ కన్సైన్మెంట్ వచ్చిందని తెలిసిందండి. ఈ ఈ 2-3 డేస్లో ఎవరైనా కన్సైన్మెంట్ తీసుకుంటే దే కెన్ రిటర్న్ దెమ్ బ్యాక్. డీలర్స్ కూడా డీలర్స్ తీసుకోవాలి, వాళ్ళకి ఆథరైజ్ సీడ్స్ ఏమైనా సేల్ చేయాలి, బిల్ ఉంటుంది కాబట్టి. టెరా సీడ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి రిటర్న్ చేయాలనుకుంటే దే ఆర్ వెల్ విత్ ఇన్ ద రైట్ అండ్ రిటర్న్ చేయొచ్చు. డీలర్స్ కూడా తీసుకోవాలి, ఆద్య కూడా. ఈ 2 సీడ్స్ అండి, టెరా అండ్ ఆద్య. ఇప్పటివరకు అయితే ప్రాపర్ పర్మిషన్స్ లేవు.
బట్ సపోజ్ టెరా అయితే ఓన్లీ టొమాటో సీడ్స్ కి ఉంది సో దే కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ టొమాటో సీడ్స్ అండ్ దే కెన్ సెల్ దట్ బట్ దే కాంట్ గో ఫర్ కాటన్ సీడ్స్